వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్గా ఒకే పూర్ణం పిండితో బొబ్బట్లు, అలాగే పూర్ణాలు కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్, ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అలాగే బెల్లం, తురిమిన బెల్లం 1 కప్, ఇది కూడా 1/2 కిలో. మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం కొంచెం తగ్గించి వేసుకోండి. 5 యాలకులు పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పుని చక్కగా నీళ్లతో కడిగి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. నాకు పప్పు ఉడికిన తర్వాత వాటర్ ఏమీ మిగిలలేదు. ఒక్కొక్కసారి వాటర్ మిగిలిపోతాయి. అలా మిగిలినప్పుడు మీరు ఆ ఎక్స్ట్రా వాటర్ని పంపేసుకోవాలి. ఒకసారి చేత్తో ప్రెస్ చేసి చూద్దాం. మెత్తగా ఉంది పప్పు, చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుని తురిమిన బెల్లం వేసుకోవాలి. పప్పులో నీళ్లు లేకుండా చూసుకోవాలి, లేకపోతే ఈ బెల్లం కరిగి పల్చగా అయిపోతుంది. మీకు పూర్ణం మరీ మెత్తగా కావాలంటే బెల్లం వేయకముందే పప్పుని మ్యాష్ చేసుకోవాలి, లేదంటే బెల్లం వేశాక కలుపుకుంటూ మ్యాష్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో పూర్ణం కనుక చేసుకుంటే ఈ పూర్ణం 4 రోజుల వరకు నిలువ ఉంటుంది. మీరు ఒక ఎయిర్టైట్ బాక్స్లో డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. పూర్ణం చక్కగా ఉడికిపోయి దగ్గర పడుతుంది. ఇది ప్యాన్ని ఇలా వదిలేసే వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అవ్వనివ్వాలి. పూర్ణం చల్లగా అయ్యాక ఈ విధంగా గట్టిపడుతుంది. ఇలా ఉండలు చేసుకునేలాగా ఉండాలి, లేకపోతే బొబ్బట్లు సరిగ్గా రావు. ఒకవేళ మీకు పిండి పలచగా అయిందంటే దాంట్లో తినే శనగపప్పు, పుట్నాలు అంటారు కదా, అది పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. బొబ్బట్లు పైపిండికి 1 కప్పు మైదా, 1/2 కప్పు నూనె, బొబ్బట్లు కాల్చడానికి సరిపడ నెయ్యి. ఒక బౌల్లో మైదా పిండి వేసుకుని చాలా కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకూడదు, కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి, గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ పిండి ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ముందు కొంచెం ఆయిల్ వేసి లోపలికంతా ఇంకిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 1 గంట పాటు నాననివ్వాలి. కనీసం 1 అరగంట అయినా నాననివ్వాలి. అప్పుడే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి, మనం చేత్తో స్ప్రెడ్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. పూర్ణంని ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం తీసుకునే పూర్ణం పిండి ఈ చపాతీ పిండి కంటే 2 రెట్లు ఎక్కువ తీసుకోవాలి, అంటే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. 1 బట్టర్ పేపర్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ముద్దని ఇలా అరచేతిలో పెట్టుకుని చిన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో ఈ పూర్ణ ముద్ద పెట్టుకుని 2 ఫింగర్స్తో ఈ పిండిని ఇలా పైకి తీసుకుంటూ సైడ్స్ నుంచి క్లోజ్ చేసేసేయాలి. నిదానంగా తీసుకోండి, ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసేసుకోవాలి. బొబ్బట్టు పల్చగా రావాలంటే ఈ పైన వచ్చే ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఈ పిండి ఇలాగే ఉంచి స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ చేసే బొబ్బట్టులో ఈ ఎక్స్ట్రా పిండి ఎలా తీసేయాలో చూపిస్తాను. ఇది ఇలాగే పైనకు వచ్చేలాగా బటర్ పేపర్ మీద పెట్టుకుని నెమ్మదిగా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలంటే ఫింగర్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని స్ప్రెడ్ చేసుకోవచ్చు. అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో నుంచి పుష్ చేసుకుంటూ పైకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఈ పూర్ణం పిండి పైకి కనిపిస్తుంది కానీ చేతులకి అంటుకోదు. పైన పల్చగా 1 మైదాపిండి లేయర్ ఫామ్ అయి ఉంటుంది. ప్యాన్ హీట్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బొబ్బట్టుని నిదానంగా తీసుకుని ప్యాన్ పైన వేసుకోవాలి.
ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోవాలి. చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మరొక బొబ్బట్టు చేసుకుందాం. ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుని పూర్ణం లోపల పెట్టుకొని అన్ని వైపుల నుంచి తీసుకుంటూ, ఈసారి నేను ఈ ఎక్సెస్ పిండి వస్తుంది కదా, కొంచెం ఇలా పైకి లాగితే క్లోజ్ చేసిన తర్వాత ఇలా పైకి లాగుతూ ఎక్సెస్ పిండిని తీసేస్తే ఇంకా పలచగా వస్తాయి. జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టు ఇంకా పలచగా వస్తుంది. మీకు ఫింగర్స్తో స్ప్రెడ్ చేయడం రాకపోతే కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసి రెండు కవర్స్ మధ్యలో పెట్టి ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసినా కూడా బొబ్బట్టు పలచగా వస్తుంది. చూడండి ఎంత పలచగా వచ్చిందో. లేదంటే చపాతీ కర్ర పెట్టి కూడా రోల్ చేసుకోవచ్చు. చపాతీ అంత గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రౌండ్ షేప్ రావాలి కదా, చేసుకోవాలి. ఒకసారి తీసి చూద్దాం. షేప్ కొంచెం సరిగ్గా రాకపోతే ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని జాగ్రత్తగా తీసుకుని ప్యాన్ మీద వేసుకోవాలి. ప్యాన్ మీద వేసిన తర్వాత ఫింగర్స్తో ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మైదా పిండి కదా, దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగతా బొబ్బట్లన్నీ చేసుకోవాలి. చూడండి పైన లేయర్ ఎంత పలచగా ఉందో. ఇప్పుడు మనం ఇదే పూర్ణం పిండితో పూర్ణాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకుని చక్కగా కడిగి 5-6 గంటల వరకు నానపెట్టుకోవాలి. బియ్యం మినప్పప్పు విడివిడిగా నానపెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని నానపెట్టుకున్న మినప్పప్పును వేసుకుని గట్టిగా రుబ్బుకోవాలి. మినప్పప్పు బియ్యం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యంని కొంచెం లైట్గా బరకగా రుబ్బుకుంటే పూర్ణాలు క్రిస్పీగా వస్తాయి. మినప్పిండిని బియ్యం పిండిని రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. పూర్ణాల పైపిండి కొంచెం పులిస్తేనే బాగుంటుంది. మరీ దోశ పిండి అంత పులవన అవసరం లేదు. 4 గంటలు నానితే సరిపోతుంది. కనీసం 2 గంటలైనా నానపెట్టుకోవాలి. మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని పిండిని నైటే రుబ్బి పెట్టుకున్నాను. మరీ పిండి ఎక్కువ పులవకుండా ఉండడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని దోశపిండి గిన్నెని ఉంచాలి. పిండి చక్కగా పులిసింది. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. పులిసిన పిండితో ఇష్టం లేని వాళ్ళు పప్పు బియ్యం నైట్ నానేసుకుని మార్నింగ్ రుబ్బుకోండి. దీంట్లో నుండి కావలసినంత పిండిని మరొక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ షుగర్, 1 చిటికెడు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. షుగర్ వేయడం వల్ల పూర్ణాలు క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి. ఈ పూర్ణాల పైపిండి ఇంత గట్టిగా ఉండాలి. అప్పుడే మీకు పూర్ణాలు పగలకుండా మంచి షేప్లో వస్తాయి. ఒకవేళ మీకు పిండి పలచగా అయితే దాంట్లో ఉప్మా రవ్వ కానీ బియ్యం పిండి కానీ మైదా కానీ వేసుకుని కలుపుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి. పూర్ణాల పిండిని కావాల్సిన సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 1 బాల్ తీసుకుని పిండిలో వేసుకుని అన్ని వైపులా కోట్ అయ్యేలాగా పిండిని వేసుకోవాలి. ఇలా వేళ్లతో పైకి తీసుకుని బటన్ వేలతో తోసుకుంటూ వెంటనే ఆయిల్లో వేసేయాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. మరొకటి వేసి చూద్దాం. అన్ని వైపులా కోట్ అవ్వాలి, లేకపోతే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా వేళ్లతో తీసుకుని వెంటనే, చేతులు ఎక్కువసేపు ఉంచుకోకూడదు, వెంటనే వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఒకసారి పూర్ణాలని చిన్నగా అలా కదిలించాలి, అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇవి
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. నిదానంగా తిప్పుకోండి, లేకపోతే పూర్ణాలు పగిలిపోతాయి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పూర్ణాలు ఎక్కడా పగలకుండా మంచి రంగులో వచ్చాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 1 నిమిషం పాటు కాగనివ్వాలి. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ వేసుకోవాలి. పూర్ణాల పిండి, పోత పిండి రెండు నైటే వేసుకున్నామంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది. పూర్ణాల పిండిని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసుకోవడానికి కనీసం 1 గంట ముందైనా బయట పెట్టుకోవాలి. అది రూమ్ టెంపరేచర్కి వచ్చాకనే పూర్ణాలు వేసుకోవాలి. ఆయిల్లో వచ్చే ఈ నలకల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి, లేకపోతే పూర్ణాలకు పట్టుకొని నల్ల నల్లగా కనిపిస్తుంటాయి. ఈ విధంగా పూర్ణాలు అలాగే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.